ఒక మామిడి చెట్టు మీద మామిడి పండు ఉంటుంది, ఆ మామిడి పండుకు కింద భూమికి ఎంత దూరం ఉంది? చెట్టు పైన ఉన్నటువంటి పండుకు చెట్టుకు ఆ కింద ఉన్నటువంటి భూమికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచే పసిగట్టాలి. ఏ విధంగా పసిగట్టాలన్నది ఇన్నోవేటివ్గా తయారు చేసినారు సంజయ్ రాజు. దాంతోపాటు ఇక్కడ మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేందుకు పూజిత ఉంది. పూజిత, కెన్ ఎక్స్ప్లెయిన్? గుడ్ మార్నింగ్ సార్, మై ప్రాజెక్ట్ ఈస్ క్లినోమీటర్. We want to measure the distance from the top of the tree where the mango is located and from the ground. ఆ డిస్టెన్స్ మెజర్ చేయడానికి మనం అక్కడ వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యూజ్ చేయకుండా జస్ట్ సింపుల్ క్లినోమీటర్తోని మనం చేయొచ్చు. ఎట్లా అంటే, ఇది క్లినోమీటర్. సపోజ్ ఒక సమ్ డిస్టెన్స్లో మ్యాంగో ట్రీ ఉంది, పైన మ్యాంగో ఉంది. మ్యాంగోకి అండ్ కింద డౌన్ మ్యాంగో ట్రీకి ఎంత డిస్టెన్స్ ఉందో మనం క్లినోమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ వేరియస్ డిస్టెన్స్లో క్లినోమీటర్ ఉంచి టాప్ ఆఫ్ ద మ్యాంగోని మనం ఈ హోల్లో నుంచి చూసి యాంగిల్ కరెక్ట్గా పెట్టాలి. సపోజ్ ఇక్కడ 30 ఉందనుకో, కొంచెం ఫర్దర్గా వెళ్ళి చూస్తే మళ్ళీ 45 వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత, 45 వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డౌన్ ఆఫ్ ద ట్రీ వరకు మెజర్ చేయాలి టేప్తో. చేస్తే ఒక 12 మీటర్స్ వచ్చిందనుకో, 12 మీటర్ అండ్ ఇక్కడ నుంచి డౌన్ వరకు 1 మీటర్. ఎందుకు ఈ 1 మీటర్ యాడ్ చేయాలంటే, మనము మెజర్ చేసేది ఇక్కడ నుంచి చేస్తున్నాం, కిందది కూడా యాడ్ చేస్తే కరెక్ట్ హైట్ వస్తుంది అనేసి చేస్తాం. ఇది 12 అండ్ ఇది 1 మీటర్ కాబట్టి ప్లస్ 13 ప్లస్ 1 చేస్తే 13 మీటర్స్ వస్తుంది. అట్లా బిల్డింగ్స్, వేరియస్ బిల్డింగ్స్, టవర్స్, అట్లా మ్యాథమెటిక్గా మనం క్రియేటివ్గా ఇన్నోవేట్ చేసిన మీటర్స్ ద్వారా మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తెలుసుకోవచ్చు. అండ్ సింపుల్ వేలా వితౌట్ ఎనీ గ్రేట్ ఎక్విప్మెంట్ లేకుండా జస్ట్ సింపుల్ క్లినోమీటర్తోని మనం తెలుసుకోవచ్చు. ఇట్లా ట్రిగనోమెట్రీలో ఫర్దర్గా డెవలప్ కావచ్చు, ఇంకా మ్యాథ్స్లో చాలా ముందు పోవచ్చు. థ్యాంక్ యూ. అంతే కదా? ఓకే, అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఇందులోకి వెళ్ళి చూసేసి ఇక్కడ నుంచే ఇవి ఏంటి అన్నట్టు డిగ్రీస్ అవి. ఓకే చెప్పు. ఇది క్లినోమీటర్. ఈ క్లినోమీటర్ ఏంటిదంటే, దీని ఎక్కడి నుంచి చూసినా ఒక బిల్డింగ్ ఉంటే ఎక్కడి నుంచి చూసినా అది కరెక్ట్గా హైట్ తెలుసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి అయినా పర్లేదు. ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఇలా చూసామనుకోండి, ఇలా చూస్తే 20 వచ్చింది అనుకోండి, బిల్డింగ్ ఎడ్జ్ వరకు చూడాలి. ఎడ్జ్ చూస్తే 20 వస్తుంది. 20 వస్తే అది ఇలా నుంచి చూసుకోవాలి, కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. 20 వస్తుంది. 20 డిగ్రీస్ అంటే మనం ఇక్కడ 20 నుంచి మెజర్ చేయాలి, ఇక్కడ నుంచే మెజర్ చేయాలి. 20 డిగ్రీస్ నుంచి అంటే మనము 10 గ్రామ్స్ అనే టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అది అలా కాకుండా ఇలా 20 ఉంది. ఇక రూల్ ప్రకారం 45కి దీని ప్రకారం ఏఫిల్ టవర్ కూడా ఎంత హైట్లో ఉందో చెప్పచ్చు. చెప్పచ్చు. సన్ను కూడా ఈ 45 ఉంది అనుకోండి. 45 ఉంటే కొంచెం, 45 అనేది రూల్, అక్కడి వరకు వస్తే మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. కొంచెం ముందుకు వెళ్తే 45 వస్తుంది. ఇది ముందుకు తీసుకువెళ్తే 45 వస్తుంది. ఆ 45 డిగ్రీస్ దగ్గరికి వచ్చినాక కొలుచుకోవాలి అక్కడ నుంచి ఇక్కడికి. బిల్డింగ్ డౌన్ నుంచి ఇక్కడి వరకు ఇది కరెక్ట్గా అక్కడి వరకు టేప్ పెట్టుకొని మీటర్స్ ఎన్నో మెజర్ చేస్తే కరెక్ట్గా మీటర్స్ వస్తాయి. ట్వెల్వ్ మీటర్స్ వస్తే ఆ 12 మీటర్స్ పక్కన నోట్ చేసుకొని ఇగో ఇక్కడ నుంచి ఈ డౌన్ వరకు ఇది 1 మీటర్ ఉంది. 1 మీటర్ అంటే ఆ 12 మీటర్స్ ప్లస్ 1 మీటర్ చేస్తే 13 మీటర్స్, అంటే ఆ బిల్డింగ్ మొత్తం 13 మీటర్స్ హైట్లో ఉంది. ఓకే రైట్. అంటే మొత్తానికి ఒక బిల్డింగ్ కావచ్చు, చెట్టు కావచ్చు, ఎంత హైట్లో ఉందన్నది ఆ దూరంలో ఉన్నప్పటికీ మనం ఇక్కడ నుంచే కొలవచ్చు. ఆ హైట్లో ఇందులో ఆ డిగ్రీస్లో చూసుకొని డిగ్రీస్లో కొలతలు తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూసుకొని ఈ నుంచి ఇటు కొలుసుకుంటే మొత్తం డిస్టెన్స్ ఎంతో ఈ విధంగా చూసుకుంటే పార్లమెంట్ ఎంత హైట్లో ఉంటుంది, మన లోక్సభ రాజ్యసభ భవనం ఎంత హైట్లో ఉంటుంది, దాంతోపాటు ఈఫిల్ టవర్ ఎంత హైట్లో ఉంటుంది, ఈ విధంగా అన్నీ కొలతలు చేయొచ్చు అనడానికి ఈ క్లైనోమీటర్ ఉపయోగపడుతుంది అంటున్నారు ఇక్కడ సంజయ్ రాజు అండ్ పూజిత.